గడువును రెండేళ్లు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. కరోనా దృష్ట్యా లోన్ మారిటోరియం పీరియడ్ ను రెండేళ్లు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. మారిటోరియం గడువును రెండేళ్లు పెంచాలి అని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మారిటోరియం గడువు పెంపుకు కేంద్రం సుముఖంగా ఉందని తెలిపారు. లోన్లపై ఈ ఏడాది మార్చిన మారిటోరియం ప్రారంభమైందని కేంద్రం తెలిపింది. రెండేళ్ల మారిటోరియంపై కసరత్తు చేస్తున్నామని చెప్పింది. ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ విధించకూడదని, కట్టని ఈఎంఐలపై పెనాల్టీ కూడా విధించకూడదు అన్న సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్పై విచారణ కొనసాగుతుందని, ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వైఖరి తెలియజేయాలి అని సుప్రీంకోర్టు కోరింది.